చూస్తున్నారు కదా, ఇది అరటి చెట్టు మొదలు. ఇది ఇలా వెళ్ళిపోయి చెట్టు మళ్ళీ పడిపోబోతున్నది. ఈ సపోర్ట్తో, ఈ జామ చెట్టు సపోర్ట్తో ఆగిపోయింది ఇక్కడ వరకు. ఇది రెండోసారి ఇట్లా జరగటం. ఎందుకు జరుగుతున్నదో ఏం పాడు అయినా, నేనేం పెద్ద అరటి పండ్లేం తినను. అరటి ఆకులు కోసం అని పెంచుతూ ఉంటాను నేను, యాక్చువల్గా చెప్పాలంటే. అంతేగాని ఏవో అరటి పళ్ళు పెద్దగా తినేసి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇవి కోసి అరటి కూర, అరటి వేపుడు ఇలాంటివన్నీ బాగుంటాయి. అరటి పెరుగు పచ్చడి ఇట్లాంటివన్నీ చేసుకుంటానికి బాగుంటుందండి. సో ఇట్లా చేస్తా. బాధగానే అనిపిస్తుంది కానీ ఇంకా ఉన్నాయి చెట్లు, చెట్లున్నాయి ఇంకా. ఏదో డిసెంబర్, ప్రతి డిసెంబర్కి ఒకసారి ఒక్కొక్క గెలేస్తూ ఉంటుంది. దీనిలో సగానికి సగం వయో సగం అందరికీ ఇచ్చేస్తూ ఉంటాను. ఇంట్లో మేము తినేస్తూ ఉంటాం, పనివాళ్ళు వాళ్ళు కూడా ఇస్తూ ఉంటా. అది నిన్న మొన్న అనుకున్నాను, శనివారం నాడు, ఇవాళ మంగళవారం కదా, శనివారం నాడు అనుకున్నాను. ఇది కొంచెం ఇదిగో ఇక్కడ పడుతూ ఉండేవి, రాలిపోయినవి అంటే ఆ ఎత్తున స్ట్రైట్గా. కానీ ఇప్పుడు ఇక్కడ పడుతున్నది, నిన్న ఇక్కడ పట్టం చూసా. ఈ చెత్త అంటే ఈ యాంగిల్ దాకా, ఈ వంగటం ఈ యాంగిల్ దాకా వంగిందనమాట ఈ చెట్టు. అప్పుడు నేను అనుకున్నా మాలితో చెప్పి తాడుతో వెనకాల కట్టిద్దామని. కానీ ఆ రోజు ఇంట్లో తాడు లేదు, వాడికి టైం లేదు. సరే నేను కూడాను వాడిని అంత బలవంతం చేసి తాడు తీసుకునిరాపో అని చెప్పేంత నాకు ఎంత ధైర్యం చేయలే. యాక్చువల్గా చెప్పాలంటే నేను హెజిటేట్ చేస్తుంటా ఎదట వాళ్ళని ట్రబుల్ చేయాలంటే, అంటే వాళ్ళు టైం వేస్ట్ చేయాలన్నా అదన్నా ఏదన్నా నా మూలంగా టైం వేస్ట్ ఉంటే ఇష్టం ఉండదు నాకు. సరే చూద్దాంలే, అంతగా అయితే నెక్స్ట్ సాటర్డే వస్తాడు కదా, ఆ సాటర్డే నాడు చేద్దాము. వెనకాల కట్ల కట్టి ఎడత కట్టా ఉంటే అదిగో ఆ బాల్కనీలో గ్రిల్ బాల్కనీ కనిపిస్తుంది కదా, అది అక్కడికి వెళ్ళి కడతా అన్నాడు. ఏమో పెద్ద నాకు కూడా వాడి సలహా పెద్దగా అంతగా రుచించలా చెప్పద్దు. అయితే అందుకని అంటే సరే చూద్దానే, ఏముంది కాయలు కాసింది పండుతాయి పండుతాయి. నా దగ్గర లేతే లేదు, మహా అయితే మ్యాక్సిమం ఏముంది పడిపోతుంది. అన్నీ ఏముందిలే, అన్నిటికీ ఇదేవి అన్యాచురల్ కాదు, ఏదో ప్రకృతికి సహజ సిద్ధంగా ఉండేదే కానీ అసహజమైన విషయం కాదు అనుకుని గమ్మున ఉండిపోయాను ఇప్పుడు. ఎందుకంటే మీరు కూడా బాధపడకండి, నేను ఊరికే సరదాగా మీతో పంచుకోవటానికని ఇదిగో ఈ వీడియో చేస్తున్నా. అట్లా పడిపోయింది చెట్టు, చూస్తున్నారు కదా చెట్టు మొదలు, అదంతా మొదలు. ఇంకా చెట్లు ఉన్నాయి, ఇదిగో అది కూడా వాలే స్థితిలోనే ఉంది. ఎందుకు వాళ్తున్నాయో ఇట్లా నాకు తెలీదు, బహుశా అది దాని వెనకాల ఉన్న రెండు చెట్లు బాగున్నాయి. ఇది వాళ్తున్నది కూడా కట్ చేయించేస్తా నేను రేపు మాలి వచ్చినప్పుడు. సో అదండి, అరటి ఆకులు సరదా అయితే తీరుతుంది. ఇదిగో రెండు ఆకులు కింద కింద వేళ్లాడుతున్నాయి కదా, అవి అది అక్కడ అక్కడ ఒకటి అవి కట్ చేసి భోజనాలకి అయిపోతాయి. అది అరటి చెట్టు ఎందుకు ఇట్లా పడిపోతున్నదో ఏంటో చూడాలి. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తా ఎందుకు అవుతున్నది ఇట్లాగు అనేది. ఎందుకు ఏం లేదు, బలం బలం బాగా చాలా బరువుగా ఉన్నది. మరి గిరికి తరువు భారమా, కాయకి చెట్టు చెట్టుకి కాయ భారమా అని పాట ఉంది కదా, మరి భారం ఉండదు. మరి ఇది ఎందుకు, ఈ చెట్టు ఎందుకు భారం అనుకుందో, ఎందుకు పాపం ఎందుకు వాలిపోయిందో అది మనకు తెలీదు. కానీ మా వాలిపోయింది ఏదో వాలిపోయింది అంతే. సో కాబట్టి ఏంటంటే మీరు బాధపడకండి, నేనేం బాధపడలేదు. ఇవాళ నుంచి మొదలు పెట్టేస్తాను, ఇవి మొత్తం కట్ చేసి. ఇక్కడ ఏంటంటే సమస్య ఏంటంటే తెలుగు వాళ్ళు చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి తలా నాలుగు కాయలు, తలా అర డజన్ కాయలు ఇవ్వచ్చు. ఎవరు లేరు వాళ్ళకి, అసలు తెలియదు పచ్చికాయలతో కూర చేస్తారన్న విషయం కూడా తెలియదు. ఇంకా చేస్తాను, ఏ ఫ్రిడ్జ్లో పడేస్తాను. కొన్ని ఆవులు కనిపిస్తుంటాయి, ఆవులకి తినిపిస్తాను,
ఆవులకిస్తే అవే తింటాయి. అట్లా ఏదో చేద్దానులేండి. ఇప్పుడు ఏదో నేనే తినాలని లేదు, నేను తినను, నేను డయాబెటిక్ కాబట్టి కొంచెం తింటూ ఉంటాను ఎప్పుడన్నా. అంతేగాని నేను అదే పనిగా తింటూ కూర్చోను అరటి పండ్లు. నేను హెల్దీగా ఉండాలి, ఎందుకంటే అటు ఇటు ప్రయాణాలు చేస్తూ ఉంటాను. గబుక్కన ఏదో ఫారిన్ కంట్రీ చెక్కేస్తూ ఉంటాను. ఉండాలంటే నేను శుభ్రంగా ఉండాలి. పైగా నేను డే టు డే నేను నా వీడియోలు చేసుకుంటూ ఉంటాను. నాకు ఇష్టం వీడియోలు చేయటం. కాబట్టి ఏంటంటే అవి సక్రమంగా జరగాలి, అవి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే నేను హెల్దీగా ఉండాలి. చూసారా ఎంత శుభ్రంగా వెళ్ళిపోయిందో. ఇది ట్రై చేస్తాను, దీంతో ఏమన్నా వడలు చేసుకోవటానికి వీలవుతుందేమో చూస్తా. వడలు చేసుకుంటారు తమిళనాడులో. మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు ఇవి అరటి పువ్వులు కూడా కొనుక్కునేవాళ్ళం. సో అదేండి సంగతి. నా అరటి చెట్టు మళ్ళీ పడిపోయింది. ఈసారి అది పడిపోకుండా మాత్రం దాన్ని కొంచెం దాని ముందే కట్ చేయించేస్తా. కళ్ళ ముందు పడిపోతే ఏంటంటే బాధగా ఉంటుంది. ఈసారి ఇది కట్ చేసిన తర్వాత వెనకాల రెండుకి మాత్రం ఒక గడబొంగులు తెప్పించి గట్టిగా కట్టిపిచ్చేసేస్తా. గట్టిగా పాతించేదాన్ని గడబొంగుల్ని అది ఇస్తా. సో అదండి నా తోట, నా వ్యవహారం, నా పెరటి తోట వ్యవహారం. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.